పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ మార్మరుకి పోయింది ఈరోజు మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానిక కౌన్సిలర్లతో పాటు బొల్లారం వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు హాజరయ్యారు అయితే చాలా చక్కగా చేశారు కౌన్సిలర్లంతా ఈరోజు చాలా తక్కువ సమయంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఒకసారి మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక కౌన్సిలర్లు ఉన్నారు సీనియర్ నాయకుడు మహేందర్ ఉన్నారు ఎట్లా ఈరోజు జన్మదిన వేడుకలు బాగా వైభవంగా ముగిశాయి బాలరెడ్డి గారికి ఎట్లా అనిపిస్తుంది ధర తలుసుకుంటే వేరే రకంగా ఉంటుంది ఏదో అనుకోకుండా పెద్ద మనిషి బర్త్డే ఉంది కాబట్టి మేము అందుకొని ఏదో చేయాలనుకున్నాం చేసినాం దాంట్లో ఏం తప్పు లేదు అంటే చాలామంది పెద్ద ఎత్తున తరలి వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు చివరి వ్యక్తి వరకు భోజనం చేసి వెళ్ళిన పరిస్థితులు ఈరోజు ఇక్కడ చూసాం ఈ ఏర్పాట్లు అందరు కౌన్సిలర్లు కలిసి చేశారనుకోవచ్చా ఎవరు అభిమానం వాళ్ళది మాకు నచ్చింది మేము చేసినాం మీరు మీకు నచ్చింది మీరు చేస్తారు దాంట్లో ఏం తప్పు లేదు పెద్ద మనిషి మీద అభిమానంతో అందరం మేము ఇవాళ ఈ రోజుతో కొత్తవాడు కాదు టూ థౌజండ్ టూ నుంచి ఎంపీపీ నుంచి జెడ్పీటీసీ అయిపోయిండు అన్నీ అయిపోయింది ఎంపీపీ తర్వాత జెడ్పీటీసీ తర్వాత వాళ్ళ తమ్ముని ఎంపీటీ ఎంపీపీ చేసిండు ఆయన సర్పంచ్ చేసిండు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయిండు ఆయన మీద అభిమానం అనేది బులారంలో ప్రతి ఒక్కరికి ఆయన మా గుండెల్లో ఆయన ఉంటాడు దాంట్లో ఏం తప్పులేదు ఎవరు చెప్పినా చెప్పకున్నా మేము ఏ పార్టీలో ఉన్నా ఈ ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు చెప్పినా చెప్పకుండా ఆయన వ్యక్తిగతంగా మా గుండెల్లో ఉండే మనిషి ఆయన దాని విషయంలో ఏదని చేయగలుగుతాం సో ఈ మరో కౌన్సిలర్ రత్నం గారు ఉన్నారు ఎట్లా పెద్ద ఎత్తునే చేశారు ఈరోజు యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అన్ని కాలనీల నుంచి ఏం చెప్తారు చాలా ఆనందంగా ఉన్నదండి ఎందుకంటే వలస జీవులకు ఆశాజ్యోతి ఎవరంటే ఒక కులన్ బాలరెడ్డి ఒక్కోడే ఎందుకంటే నాది లోకల్గా నాకు జీరాబాద్ నాది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇక్కడ రావడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి నేను ఆయన అడుగులనే అడిగేస్తూ మేము ఏ కార్యక్రమమైనా ఒక్కసారి మా పిల్లలకు కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళకు కానీ మరి ఒక్కసారి మా పెద్దలతో చర్చించి మరి మొన్న అనుకున్న విధంగా రెండు రోజుల కింద మరి మా పెద్ద మనుషుల అందరము ఇక్కడనే ఇదే ఇదే స్థానం ఇదే ప్లేస్లో మరి ఒక వీడియో క్లిప్ చేసి పెట్టడం జరిగితే ఈ దినం ఆ వీడియోకు ఎంత స్పందన వచ్చిందనేది మీరే ప్రత్యేకంగా చూశారు మేము ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలా జరిగింది అనేది మీరే రిపోర్ట్ ఇవ్వాలి పబ్లిక్ అన్ని కాలనీ నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎట్లా ఒక చిన్న పిలుపుతో ఇంతమంది బాలరెడ్డి గారి కోసం తరలివచ్చారు అనుకోవచ్చా అవునండి అభిమానం అంటే అదే కదా అండి మరి ఒక మనిషి మీద అభిమానం అనేది ఎలాగుంటుందో అంటే ఈ రోజు చూసింది చెప్పాలి అది అభిమానం అంటే ఇదిరా అని చెప్పి చెప్పాలి ఇలాగుండాలరా మనుషులు ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తారా ఒక వ్యక్తిని ఆయన వ్యక్తి లేకపోతే శక్తి కులన్ బాలరెడ్డి అంటే ఎవరు ఇంతగా అభిమానిస్తున్నారు ఏమున్నది ఈయన లోపల అంటే ఆయనకు ఒక హృదయం ఎలాంటి మనిషినైనా ప్రేమించగల హృదయం దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి నిండు నూరేండ్లు ఆయన కలకాలం వరదిల్లాలే కోసమే ఆయన జీవించాలని మా ఆశా పెద్ద ఎత్తున చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కులం మతం అన్న సంబంధం లేకుండా పెద్ద ఎత్తున వచ్చారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషమైన విషయము ఇది అనుకోకుండా ఇంత పెద్ద ఎత్తున సడల్ మనీ అందరం కలిసి అందరం కలిసి మరి చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది తండాప తండ్రులు మరి పబ్లిక్ తల్లి వచ్చిన దానికి వచ్చి పెద్ద మనిషిని ఇంత పెద్ద ఎత్తున మరి ఆశీర్వదించి వాళ్ళ ప్రేమ అభిమానం చూపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఆ విధంగానే ఇంకా ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే బాల్రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని యాభై మూడా యాభై నాలుగు కేజీల కేకును కూడా తీసుకొని వచ్చారు ఎట్లా పెద్ద ఎత్తున యువకులు కూడా గ్యాదర్ అయ్యారు ఏం చెప్తారు యాభై ఈరోజు అన్నకు బర్త్డే ఇంకా ఏదైనా ఆయన మ్యారేజ్ డే కానీ ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన అభిమానులు ఈడ కూలీ నాలీ చేసుకొని ఈ బుల్లారము మినీ ఇండియాలో బతుకుతూ ఉంటారు ఈయన బర్త్డే అంటే ఒక సామాన్యుడు ఒక కూలీడు కూడా ఆయన నేను కూలి చేస్తున్నా నాకు ఒక నెల రోజులు జీతం ఎనిమిది వేలు వస్తే నేను పిల్లం పిల్లలు చూసుకోవాలి అది రెంట్ కట్టుకోవాలి ఇవన్నీ ఆలోచించకుండా అన్న కోసం సుమారు ఒక ఐదారు వేలు ఖర్చు పెట్టేసి ఫ్లెక్స్ కేక్ అని చెప్పేసి షాల్వా అని చెప్పేసి డబ్బులు వృధా చేస్తారు అవి పనికిరాదు నా గుండెలో మీరు ఉంటారు మీ గుండెలో నేను ఉంటాను కానీ ఈ డబ్బులన్నీ వేస్ట్ చేస్తారు మీకు సమ్ నెల రోజులు మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఆయన బర్త్డే చేసుకోవడము కానీ మ్యారేజ్ అనర్స్ కానీ ఆయన ఇష్టపడాడు ఎప్పుడు కూడా బయట టెంపుల్కి అలా వెళ్ళిపోతుంటాడు కార్యకర్తలకు కానీ ఈడ ఓటర్ మహర్షిలకు కానీ అభిమానులకు కానీ ఇబ్బంది పెట్ట పెట్టదలుచుకోలేక ఆయన వెళ్ళిపోతుంటాడు కానీ ఈసారి మా కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి ఎంపీటీసీలు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ వార్డు మెంబర్లు మరియు కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి ఈడ ఇదే వేదికలో మరి అన్నయ్య ప్రతిసారి వెళ్ళిపోతూ ఉన్నాడు మరి మనకు కూడా చెప్పకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతుడు ఇలా చేస్తే మనం బర్త్డే ఎప్పుడు జరుపుకునేది కాచిపల్లి ఆమ్లెట్ విలేజ్ ఉన్న దాన్ని బొల్లారం దాంట్లో ఉండే అలాంటి బొల్లారంని ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయికి అభివృద్ధి చేసిన గంత ఎవరికైనా దక్కుతుందంటే అది కొలన్ బాలరెడ్డి గారికే దక్కుతుంది ఆ ఫ్యామిలీకే దక్కుతుంది ఎందుకంటే అన్న కులన్ బాలరెడ్డి గారు జెడ్పీటీసీ చేసిరు తమ్ముడు కులన్ రవీందర్ రెడ్డి గారు ఎంపీపీ చేసిరు మరి ఇవాళ మా వదినమ్మ గారు రోజా బాలరెడ్డి గారు ఇవాళ చైర్మన్గా కొనసాగుతూ ఆయన ఆ ఆవిడ గారు అన్నీ ఈ బొల్లారను చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు పొద్దున లేస్తే రాత్రి వరకు వాళ్ళకు అల్పరి అల్పేరవకుండా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ ఇంటి డోర్లు ఎప్పుడు ప్రజల కోసం ఓపెన్ అయి ఉంటాయి అని చెప్పేసి ఈ ప్రజలకు కూడా ఇక్కడ మాకు కౌన్సిలర్లు మరియు యువత చాలా ఎత్తుగా ఉంది వీళ్ళందరూ కూడా ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్దలు రాచిచ్చ గారు ఇంకా మరియు మన ఎంపీటీసీ ఎక్స్ఎంపిటీసీ రత్నం గారు బీరప్ప గారు కృష్ణ గారు ఇంకా మన యాదగిరి గారు శేషారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఇట్లా అనేక మంది పుండరికా గారు రెడ్డి గారు వేణుపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఫోర్స్ చేయడం వల్ల సతీష్ వీళ్ళందరూ కూడా ఫోర్స్ చేయడం వల్ల ఆయన తప్పనిసరిగా ఆగాల్సి వచ్చింది ఇలా ఆగినందుకు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టిన ప్రోగ్రామ్ ఇలా భారీ ఎత్తున సక్సెస్ అవ్వడానికి మీరు మీ కళ్ళ ద్వారా చూసి చూపించడం జరిగింది ప్రజలకు ఇంత భారీగా జరుగుతుందని చెప్పి కూడా మేము ఊహించలేదు సుమారు ఒక మూడు నాలుగు వేల మంది వస్తారు అభిమానులు అని చెప్పి మాకు అంచనా ప్రతి సంవత్సరం ఉంటుంది కానీ ఈసారు సుమారు పదివేల మంది దాకా రావడం మీరు మీ కళ చూశారు ఇది ఆయన గొప్పతనం ఆయన మనసు అలాంటిది ప్రతి మనిషిని ఆకర్షణంగా ఆకర్షించుకుంటాడు ప్రతి మనిషి ఆయన మనవడ ఆ పార్టీ ఈ పార్టీ చూడకుండా ఆపద అంటే చాలు అలా ఆపట ఆపద తీర్చే విధంగానే ఆయన ప్రవర్తిస్తాడు కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా ఇవాళ ఉమ్మడి జిన్నారం మండలిలో పట్టంచోరు కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా ఆయన అభిమానులు అనుచరులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈడ పార్టీకి అతీతంగా ఈడికి రావడం ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇదంతా కూడా మేమందరూ ఈ క్రెడిట్ అంతా కూడా సో ఇప్పుడు ఉన్న పెద్దలు ఈ కమిటీ ఏర్పాటు చేసి బర్త్డే చేసిన కౌన్సిలర్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లకు అందరికి కూడా ఇక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా యువత కూడా ప్రతిసారి అసంతృప్తి అయ్యేది ఈసారి చాలా సంతోషంగా మా అన్న బర్త్డే మా కాలనీలో చేయడం జరిగింది బుల్లర మున్సిపల్ పరిధిలో చేయడం జరిగింది అని చెప్పి చాలా సంతోషపడుతున్నాం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చిన కులన్ బాలరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అన్న అలాగే ఇక్కడ ఓటర్ మహర్షిలు మరియు కార్యకర్తలు అభిమానులు మందిగా తరలి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కౌన్సిలర్లు ఇక్కడ కేబిఆర్ ఫ్యామిలీ తరఫున నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సో కులన్ బాల్రెడ్డి మీద అభిమానంతోనే పెద్ద ఎత్తున ఈ జన్మదిన వేడుకలను నిర్వహించామని చెప్పి ఇక్కడున్న స్థానిక కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు చాలా తక్కువ సమయంలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రతి ఏడాది ఇట్లానే అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన వేడుకలను కొనసాగించి తీరుతామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారా మున్సిపాలిటీ నుంచి